నమస్తే మిత్రులారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చాలా మంది అభ్యర్థులు సార్ టెట్ మళ్ళీ ఉంటుందా మళ్ళీ నిర్వహిస్తారా నేను టెట్ క్వాలిఫై కాలేదు అని చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తున్నారో సి టెట్ అనేటువంటిది 2022 నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో తప్పకుండా సి టెట్ అనేటువంటిది అప్లై చేసుకోండి నవంబర్ 30 అనేటువంటిది సి టెట్ యొక్క లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా సీటెట్ క్వాలిఫై కాగలమా లేదా అదే రకంగా సీటెట్ ఎలా చదవాలి సబ్జెక్ట్స్ ఏముంటాయి ఏ రకంగా మనం లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా తంబు సింబల్ పైన ప్రెస్ చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ తంబు సింబల్ పైన ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మిత్రులారా చాలామంది అభ్యర్థులు సార్ సీటెట్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా తెలుగు మీడియంలో ఉంటుందా చూడండి మిత్రులారా సీటెట్ అనేటువంటిది కామన్గా మనకు హిందీ మరియు ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్లో ఉంటుంది కానీ సీటెట్లో మనము లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేటువంటిది ఉంటుంది లాంగ్వేజ్ 1 అనేటువంటిది ఇంగ్లీష్ ఉంటుంది లాంగ్వేజ్ 2 అనేటువంటిది మనం తీసుకోవచ్చు అది తెలుగు మనం తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఇంగ్లీషు తెలుగు అనేటువంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కానీ చాలామంది సార్ మేము టెట్ తెలుగు మీడియంలో ఉండే క్వాలిఫై కాలేదు కానీ ఇంగ్లీష్ మీడియంలో సీటెట్ రాసి మేము క్వాలిఫై కాగలమా అని చాలామంది చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు టెట్లో తక్కువ మార్కులు వచ్చి 80-85 మార్కులు వచ్చిన వాళ్ళు సీటెట్ ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లో వాళ్ళకు 95-96 120-110 అని వచ్చిన మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి మనకు మనం తక్కువ అంచనా వేసుకోరాదు ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన నాలెడ్జ్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ రావు అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ను మనం బేస్ చేసుకొని పెట్టేటువంటి ఆన్సర్ని బట్టి మన యొక్క నాలెడ్జ్ అనేటువంటి టెస్టింగ్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా టెట్లో తక్కువ మార్కులు వచ్చి సీటెట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు చూడండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రులారా మనందరికీ తెలుసు సీటెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది ఇంకా జనరల్ అయితే మనకు 90 మార్క్స్ రావాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే తప్పకుండా 82 అండ్ ఆఫ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరగాలి అయితేనే సీటెట్ అనేటువంటిది క్వాలిఫై అనేటువంటిది అయినట్టు అయితే బీఎస్సీకి మనం అప్లై చేసేటప్పుడు చూడండి చాలామంది టెట్లో తక్కువ మార్కులు వచ్చినందుకు సీటెట్లో వాళ్ళకు ఎక్కువ మార్కులు వచ్చిన మార్క్సే ఎక్కువగా యాడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మిత్రులారా అలర్ట్గా ఉండండి తప్పకుండా మనము సీటెట్ అనేటువంటిది ఎవరో మాటలు విని అప్లై చేయకుండా ఉండకండి ఎందుకంటే ఇప్పటికే మీరు క్వాలిఫై కాలేదు ఒకవేళ బార్డర్లో మార్కులు వచ్చాయని బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వు పీజీటీ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది టీజీటీ ఎగ్జామ్ రాయాలనుకునే ఇంగ్లీష్లోనే ఉంటుంది అదేవిధంగా ఎస్జీటీకి కావాల్సినటువంటి 1100 పోస్టులు ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి ఎస్జీటీ పోస్టులు ఉన్నవి అవి కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి కాబట్టి నువ్వు ఆర్మీ స్కూల్స్ పీజీటీ టీజీటీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ టీచర్ ప్రొఫెషన్కి వెళ్ళినా కానీ తప్పకుండా ఇంగ్లీష్లోనే ఉండేటువంటి అవకాశమే ఉంది ఇంగ్లీష్లోనే ఉన్నాయి కూడా కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ మీడియంలో నువ్వు చదివినా నీకు కొద్దిగా గ్రిప్ ఉన్నా తప్పకుండా చదువుకునేటువంటి అవకాశం అయితే ఉంది తప్పకుండా ఒక్కసారి చదివితే తప్పకుండా మనకు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు అదేవిధంగా సీటెట్ కావచ్చు అదేవిధంగా మనం టెట్లో కూడా క్వాలిఫై అయినట్టు సీటెట్ క్వాలిఫై అయితే టెట్లో కూడా క్వాలిఫై అయినట్టు అదేవిధంగా డిఎస్సి కూడా రాసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి కష్టపడితే మనము తప్పకుండా సబ్జెక్ట్ పైన గ్రిప్ వేసుకుంటే తప్పకుండా మనము ఉద్యోగం సాధించడానికి ఆస్కారం అయితే ఉంటుంది మిత్రులారా కాబట్టి ఇంకా మీకు ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి పుస్తకాలు తీసుకుంటే మనము కామన్గా 1-8 క్లాస్ వరకు 1 సైడ్ అనేటువంటి తెలుగు మీడియం ఇచ్చారు 1 సైడ్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు బేసిక్ కోసం చదివితే తప్పకుండా ఈజీగా అర్థమవుతాయి అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే తప్పకుండా బుక్స్ చదువుతూ ఆ బుక్స్ చదివితే తప్పకుండా మీకు మంచి నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ మనం తెలుగు తీసుకుంటాము అదే రకంగా మ్యాథ్స్ వాళ్ళకు పెద్ద ఇంగ్లీష్ కన్వర్జేషన్ అంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది మ్యాథ్స్ తెలుగులో ఉన్నా అంతే ఇంగ్లీష్లో ఉన్నా అంతే కాబట్టి మ్యాథ్స్ వాళ్ళకు అదేవిధంగా సైన్స్ మ్యాథ్స్ సైన్స్ కలిపి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఈవీఎస్ అనేటువంటిది కామన్గా మనకు తెలుసు ఈవీఎస్లో జస్ట్ కొన్ని వర్డ్స్ అనేటువంటిది మనము టెర్మినాలజీ వర్డ్స్ నేర్చుకుంటే చాలు కొద్దిగా డిఫికల్ట్ ఏంటంటే కొద్దిగా టెర్మినాలజీ డిఫికల్ట్ ఏంటంటే మనకు సోషల్కు సంబంధించినవి ఉంటాయి కాబట్టి మిత్రులారా మీరు పేపర్ 1 రాసుకున్నా పేపర్ 2 రాసుకున్నా కొద్దిగా
మనము దానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ ఎలాగో చదువుతాం కాబట్టి ఈ ఎగ్జామ్ అనేటువంటిది మనం క్వాలిఫై అయితే తప్పకుండా మళ్ళీ తెలంగాణలో నిర్వహించే డిఎస్సికి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే డిఎస్సికి తప్పకుండా మనం ఎలిజిబుల్ మీరు టీజీటి కావొచ్చు పీజీటి కావొచ్చు ఏదైనా సాధించడానికి అయితే ఆస్కారం ఉంటుంది మిత్రులారా కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేయండి తప్పకుండా ట్రై అయితే చేయండి తప్పకుండా ఫోకస్ పెట్టి చదవండి మీకు అనుకూలంగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ను ఒకసారి దానిపైన పట్టు సాధిస్తే తప్పకుండా అనేక अवकाश मन कोई अला साधि मनस्फूर्ति को सीटेट की संबंधी बोलडन वीडियो यूट्यूब अप्लोडर का तक दाखिल संबंधी वीडियो विनि चदी अदे रक प्रीवियस एग्जाम पेपर प्राक्टिस एपड़े मन टापिक चवन तरह प्रीवियस एग्जाम वे बिट्स एला अड़े सारी मैं प्राक्टिस आ क्वेश्चन अर्थम चालू तक मन आंसर अनेगल अंडरस्टैंडिंग लेवल वरुक मन अर्थ सब्जेक्ट पैन ग्रिप्पते तप्पकुंडा मनम साधिंचगलम काबट्टी सीटेट साधिंचि तप्पकुंडा डीएससी गानी टीआरटी लो गानी उद्योगं साधिंचडानिकि आस्कारं अयिते उंदि अंटे पट्टु साधिस्ते तप्पकुंडा उद्योगं अयिते साधिस्तां मित्रुलारा एवरो माटलु विनि मनम अयिते लास्ट अवोद्दु सीटेट ए నో టెట్ క్వాలిఫై కాకున్నా సరే తక్కువ మార్కులు ఉన్నా తప్పకుండా మీరు సీటెట్ అనేటువంటిది అప్లై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచువేషన్ లో ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియదు కాబట్టి తప్పకుండా రాయడం అనేటువంటిది జరగని అది క్వాలిఫై అయితవా లేదా అనేటువంటిది ని ప్రిపరేషన్ పైన ఆధారపడి ఉంటుంది మిత్రులారా కానీ తప్పకుండా అప్లై చేయండి తప్పకుండా హార్డ్ వర్క్ చేయండి ఒకవేళ మీరు క్వాలిఫై అయి ఉంటే కూడా రాయడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది మనకు లభిస్తుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మనకు अड़गने क्वेश्चन ये रकंगा उंटुन्नायी टीजीटी पीजीटी की प्रिपेर अभ्यर्थुलु अंदरू उपयोगपड़े टर्मिनालजी काबट्टी तप्पकुंडा टीजीटी की प्रिपेर डीएससी की प्रिपेर एसजीटी प्रिपेर तप्पकुंडा सीटेट अनुवुगा उपयोगिंचुकोनि स्कोरिंग चेसे तप्पकुंडा जॉब पोंदेटुवंटि अवकाशं उंटुंदि काबट्टी तप्पकुंडा मन यॊक्क सीटेट अप्लाई चेस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटू अदे रकंगा मोदटिसारि मन वीडियोनि चूस्तुन्नट्लयिते तप्पकुंडा लाइक चेयंडि षेर चेयंडि मर्चिपोकुंडा सब्स्क्राइब चेस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटू स्टेट गवर्नमेंट संबंधी अदे विधि सेंट्रल गवर्नमेंट की संबंधी जॉब अलर्ट्स तक मैं चैनल सब्सक्राइब चेक अदे रक वीलते मन या टेलीग्राम ग्रूप अदे विधि व्हाट्सएप ग्रूप चेरे प्रयत्न चेयरि इलांट जॉब अलर्ट्स उन्ना आ ग्रूप अच्छे प्रयत्न चाहूँ सीटेट को संबंधी सिलबस एम उ दाँटे पेपर एला सिलेक्शन प्रोसेस एला उ एग्जामिनेशन फी एम उ इला अप्लाई इंत मन यूट्यूब चैनल वीडियो अड्डा जरिए सदेहा तक वीडियो चूँगी అదే రకంగా సీటెట్ కి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బై సీ యు